అంత చాలా తప్పు. పెదనాన్న గురించి చెత్తగా మాట్లాడాను. చాలా చాలా తప్పు. ఐ ఫీల్ సో అషేమ్డ్. నేను చేసిన పనులకు నాకే చాలా సిగ్గేస్తుంది. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే పల్లవి. నేను కూడా అంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సింది. నా మీద కన్సర్న్తోనే కదా అలా చేసావు. కన్సర్న్ కొంచెం, మూర్ఖత్వం కొంచెం, ఈగో కొంచెం. నేనే కరెక్ట్ అని పెద్ద ఫీలింగ్ నాకు. అంత కరెక్ట్ ఏమీ కాదని నాకు అర్థమైంది. దుర్గ చెడ్డవాడనుకున్నాను. కాదని నువ్వెంత చెప్పినా వినలేదు. మొన్న చూడు ఎంత డీసెంట్గా సారీ చెప్పాడో. హీజ్ ఓకే, నాట్ బ్యాడ్. నేను తన ఫ్యామిలీని తిట్టినందుకే అలా రియాక్ట్ అయ్యాడు. తప్పు నాదే. అనవసరంగా డాడీతో కొట్టించాను. తనకు కూడా సారీ చెప్పానని చెప్పు సింధు. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ యూ. నువ్వే డైరెక్ట్గా సారీ చెప్పొచ్చు కదా. చెప్పాను. సారీ అని మెసేజ్ పంపాను, రెస్పాండ్ అవ్వలేదు. అవునా? నేను చెప్తానుండు. వద్దు, నువ్వేం చెప్పద్దు. తనకి రిప్లై ఇవ్వాలనుంటే తనే ఇస్తాడు. నువ్వేం చెప్పద్దు. నీ ఇష్టం. సో ఫ్రెండ్స్. అమ్మయ్యా, ఫొటోస్ తీసినప్పటి నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఇక పెదనాన్నని అన్నాకైతే సరే సరే. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ అంతా పోయింది కదా. ఐఎమ్ హ్యాపీ. మీ టూ. పదా, ఒక్క నిమిషం వెళ్తూ ఉండు. ఏంట్రా? సింధు మెసేజ్ పంపింది, పల్లవి నిజంగానే సారీ చెప్తుందని. ఈ మెసేజ్కి అర్థం సింధు పల్లవికి మెసేజ్ ఇమ్మంటుంది. సరే ఇస్తాను. ఇట్స్ ఓకే పల్లవి. దుర్గ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్స్ ఓకే పల్లవి అని. లెట్స్ గో. బాయ్ దేవి. బాయ్ అంకుల్. దేవి, మున్నా గారు, ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మరు. అంకుల్ నాతో ప్లెజెంట్గా మాట్లాడారు. ఫస్ట్ టైం కాఫీ ఇమ్మన్నారు. నేను చేసిన కాఫీ తాగి గుడ్ అన్నారు. వెళ్లే ముందు కూడా బాయ్ చెప్పి వెళ్లారు. నేనైతే పిచ్చి పిచ్చిగా హ్యాపీ. భూమి మీద లేను. భయపడేదాన్ని. ఎప్పుడు ఆయన కోపం పోతుందా, ఎప్పుడు నాతో బాగా మాట్లాడతారా అనుకునేదాన్ని. ఈరోజు మాట్లాడేశారు. ఇక ఏ ప్రాబ్లం ఉండదనుకుంటా మున్నా గారు. ఐఎమ్ సో హ్యాపీ.
ఒక్క నిమిషం